हेलो फ्रेंड्स इवाल्टि वीडियो मनं आकु तिने पुरुगुल गुरिंची कंप्लीट इन्फर्मेशन तेलुसुकुंदाम सो एप्पटिनुंचो सोल्यूशन अडुगुतुन्नारु संदीप आकु तिने पुरुगुकि सिंपल सोल्यूशन एदैना चेप्पमनि ऑलरेडी नेनु चाला वीडियोस चेसानंडि వీటి యొక్క పెస్టిసైడ్ అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఆకు తినే పురుగు యొక్క పెస్ట్ కంట్రోల్ అనేది చాలా సింపుల్ అన్నమాట బట్ మనం కేర్ తీసుకోకపోతే ఒక్క ఆకు నుంచి మొక్కకి మొక్క నుంచి గార్డెన్ మొత్తానికి కూడా స్ప్రెడ్ అయిపోతాయి సో అంత భయగా ఇవి వ్యాప్తి చెందుతాయి అన్నమాట ఇవి ఎగ్జిస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు అవసరమైతే వీటిని మనం క్యూర్ చేసేసుకోవాలి ఇన్కేస్ ఎగ్జిస్ట్ స్టేజ్ నుంచి ఇలా లార్వా స్టేజ్కి వచ్చేసిన తర్వాత మనం క్యూర్ చేసుకున్న పర్వాలేదు ఇవి బటర్ఫ్లైస్ యొక్క గుడ్లు పెట్టేసి బటర్ఫ్లైస్ అనేవి వెళ్ళిపోవడం వల్ల ఇవి ఏంటంటే అలా లార్వాల కింద మారి ఆకులు తిని మొత్తం అన్నీ కూడా ఏమవుతాయి అంటే తర్వాత మీకు తెలిసింది కదా మొత్తం ఇకో సిస్టమ్ అంతా కూడా జరిగిపోతుంది అనమాట సో అందుకే స్టార్టింగ్లో ఎప్పుడు కూడా మనం ఆకులు తినే స్టేజ్లోనే మనం కంప్లీట్గా క్యూర్ చేసుకోవాలి ఇంకా అవసరమైతే గుడ్లు తినే స్టేజ్లోనే దానికి పెస్టిసైడ్ అనేది ఆల్రెడీ నేను తయారు చేశానండి కింద డిస్క్రిప్షన్లో వీడియో పడతాను ఒకసారి మీరు చూడండి అగ్నిఅస్త్రం నియమాస్త్రం అలాగే బ్రహ్మాస్త్రం ఈ మూడు కూడా బాగా పనిచేస్తాయి కాయ దొల్చే పురుగు కాండం దొల్చే పురుగు ఆకు తినే పురుగు అలాగే ఇంకా ఏమైనా సరే ఇతరితర సమస్యలకి ఈ మూడు పెస్టిసైడ్లు బాగా పనిచేస్తాయండి నేను ఇందులో నియమాస్త్రాన్ని తయారు చేసి చూపించాను సో నియమాస్త్రం అయితే ప్రజెంట్ దీనికి సరిపోతుంది ఫ్యూచర్లో అగ్నిఅస్త్రం అండ్ బ్రహ్మాస్త్రం కూడా తయారు చేసి చూపిస్తాను ఇక్కడ నేను నియమాస్త్రాన్ని 1 లీటర్కి ఒక 10 ml వేసి దాన్ని స్ప్రే చేయడం జరుగుతుందండి ఓన్లీ ఏదైతే మొక్క ఎఫెక్ట్ అయిందో ఆ మొక్కకు కాదండి ప్రతి మొక్కకి కూడా నేను స్ప్రే చేస్తూ ఉంటాను సో నియమాస్త్రం వల్ల మెయిన్ యూజెస్ ఏంటి అంటే కాయ దొల్చే పురుగు కాండం దొల్చే పురుగు అనేది బాగా నశించిపోవడంతో పాటుగా ఇలా గుడ్లు పెట్టే ఏమైనా పురుగులు కనుకున్నట్లయితే గుడ్లు స్టేజ్లోనే అంతరించిపోవడం జరుగుతుంది అనమాట సో ఎప్పుడు మనం గుడ్లు పెట్టే స్టేజ్లోనే మనకి చనిపోతేనే బెస్ట్ కదా సో అదే మంచి సొల్యూషను సో ఇక్కడ అదే కాకుండా నేను ఇంకొక కూడా టిప్ కూడా చెప్తున్నాను సో ఏదైతే పెస్ట్ అట్రాక్ట్ అయిందో అదే మొక్కకి ప్రతి ఒక్కరూ స్ప్రే చేస్తారు అది తప్పండి అలా కాదు మనం ఇన్ కేస్ అన్ని మొక్కలకి కూడా స్ప్రే చేసుకున్నట్లయితే ఆ పెస్ట్ అనేది ఆ మొక్కతో ఆగిపోకుండా ఇంకొక మొక్కకి సోకదన్నమాట సో ఈ విధంగా ఈ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు చేస్తున్న మిస్టేక్ అదే మొక్కకి పెస్ట్ వచ్చాక మనం స్ప్రే చేద్దాంలే అనే కంటే పెస్ట్ రాకముందే మనం ఒకవేళ స్ప్రే చేసినట్లయితే అది అక్కడికి క్యూర్ అయిపోతుంది సో నియమాస్త్రం అనేది ఆకు తినే పురుగు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి ఎక్కడైనా సరే దాని గుడ్లు ఉన్నా లేకపోతే దాని చిన్న చిన్న లార్వాలు మనకు కనబడలేని లార్వాలు ఉన్నా ఆ నియమాస్త్రం యొక్క పవర్కి తర్వాత ఇది స్ప్రే చేసుకునే టైం కూడా వీలైతే మార్నింగ్ 11కి స్ప్రే చేయండి అంటే 11 గంటలు ఆ టైంలో ఆ ప్రాంతంలో కొద్దిగా ఎండ అనేది ఎక్కువగా ఉంటుంది ఆ వేడికి ఈ మన ఏదైతే పెస్టిసైడ్ వేడికి పురుగు అనేది చాలా ఫాస్ట్గా చనిపోవడం జరుగుతుంది అన్నమాట సో బాగా ఎఫెక్టివ్గా రిజల్ట్స్ అనేవి ఉంటాయి సో ఒక్కసారి మీరు ట్రై చేయండి డిస్క్రిప్షన్లో పెడతాను సో ఫ్రెండ్స్ అలాగే స్ప్రేయర్ బాటిల్ యొక్క లింక్స్ కూడా అడుగుతున్నారు కదా నేను డిస్క్రిప్షన్లో స్ప్రేయర్ బాటిల్ యొక్క లింక్స్ పెడతాను ఒకసారి అమెజాన్ లింక్స్ చాలా తక్కువ కాస్ట్లో ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయి ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి సో డెఫినెట్గా మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఆకు తినే పురుగుకి ఇన్కేస్ మీరు ఇది స్ప్రే చేసుకున్న తర్వాత కూడా ఎఫెక్టివ్గా పనిచేయకపోతే అప్పుడు నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేయండి మీకు దీంతో క్యూర్ అయిపోతుందండి ఇన్ కేస్ మీ దగ్గర కవ్ యూరిన్ లేకపోతే మీరు వాటర్లోనే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా బాయిల్ చేసి మొక్కకి స్ప్రే చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఆకు తినే పురుగులను అయితే చాలా సింపుల్గా మనం క్యూర్ చేసుకోవచ్చు అండి ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు సో డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకే రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఆకు తినే పురుగు యొక్క మెయిన్ యూజెస్ ఏంటో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే యాస్టేజ్గా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సందీప్ స్కాడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్కి వచ్చి నాకు మెసేజ్ చేయండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను సో ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి సాయి సందీప్ తలారి అని ఉంటుందండి సో డెఫినెట్లీగా మీరు అక్కడ నాకు మెసేజ్ చేసినట్లయితే నేను నా ఫ్రీ టైం చూసుకొని మీ అందరికీ కూడా నేను అక్కడ రిప్లై ఇస్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోని తప్పకుండా యూజ్ అవుతుంది అన్న వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి